లేని చోట వాళ్ళతో కలిసి ప్రయాణం చేయలేము అంటే ఒకప్పుడు ఇమీడియట్ గా పొత్తు పెట్టుకున్న వెంటనే మోడీ గారి అపాయింట్మెంట్ దొరకలేదు, అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకలేదు, అప్పుడే గౌరవం లేదని పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి గుర్తించట్లేదా, లేదంటే ఇప్పుడు మొన్న తెలంగాణలో జరిగిన ఇష్యూ దానివల్లే గౌరవం లేకుండా పోయిందా, దక్కకుండా పోయిందా? గౌరవం ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. వీళ్ళేమి బూతులు తిట్టట్లేదు అంటే మొదటి నుంచి జనసేనకి ప్రాధాన్యత ఇవ్వట్లేదా బీజేపీలో? అనేది ప్రాధాన్యం ఇవ్వకపోతే గనక ఈ ఇష్యూ ఉండేదే కాదు కదా. బేసిక్గా ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఓవర్ అవుతుంది. ఇప్పుడు జేడీయూ ఉంది, పద్దాక వెళ్ళి నరేంద్ర మోడీతో కూర్చుంటాడు ఆయన, ఇప్పుడు అక్కడ ప్రధాన ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు ఆయన, ప్రధానమంత్రిగా పోటీ పడడానికి ప్రయత్నించిన ఆయనే కదా. ఆయన ఏమన్నా వెళ్ళి పద్దాక వెళ్ళి కూర్చుంటున్నాడా? లేదు కదా. లేదు ఇక్కడ మన మిగతా చోట్ల అస్సాం ముఖ్యమంత్రి, గోవా ముఖ్యమంత్రి ఇట్లాంటివి ఉన్నాయి అక్కడ సంకీర్ణ పక్షాలు. పద్దాక వెళ్ళి ఏమన్నా అక్కడ కూర్చుని మాట్లాడుతున్నారా? ఢిల్లీలో ఏమన్నా పొత్తులు స్థానిక ఎన్నికల గురించి ఢిల్లీలో అమిత్ షాతో కూర్చుని మాట్లాడుతున్నారు వాళ్ళు? స్థానిక ఎన్నికలు అనేది ఒక జాతీయ పార్టీతో పొత్తు అన్నప్పుడు జాతీయ లెక్క వేరుగా ఉంటుంది, రాష్ట్ర లెక్క వేరుగా ఉంటుంది. అత్యవసర టైంలో అడగచ్చు. ఇప్పుడు మొన్న అమిత్ షాని అడిగారు, అపాయింట్మెంట్ ఇచ్చారు కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ టైంలో ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కూడా ఇచ్చారు కదా, అది గౌరవించడం. అంతేగాని స్థానిక సంస్థల పొత్తులకి అమిత్ షాలోనూ నడ్డాలేంది? బేసిక్గా రాష్ట్ర నాయకులకు నువ్వు వాల్యూ, నువ్వు ఫస్ట్ నువ్వు వాల్యూ ఇవ్వాల్సింది రాష్ట్ర నాయకులకి. అంటే నా స్థాయి రాష్ట్రమా అంటే నీ పార్టీ ఎక్కడ ఉందో అక్కడ కదా లెక్క. జాతీయ స్థాయి అయితే కాదు కదా పార్టీ. ఇంకోటి రెండు రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణలో కూడా ట్రై చేస్తున్నాయి, ఇంతకుముందు చేయలేదా? తెలంగాణలో విడిగా పోటీ చేయలేదా? ఏమైంది? ఎవరి లెక్కలు ఆడకుంటాయి. ఇంకోటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పెట్టుకోకూడదని వాళ్ళు డిసైడ్ చేసిందే ఆంధ్ర పార్టీలతో వద్దని. ఇప్పుడు జనసేనతో వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. బేసిక్గా వాళ్ళని బలవంతంగా నువ్వు నా చేత రెండు చోట్ల అనేది ఎందుకు? అది తెలుగుదేశం ఇన్సిస్ట్ చేస్తోందన్న ఫీలింగ్ వెళ్తుంది అక్కడ ఆయన. అది తగ్గించుకోవాలి బేసిక్గా. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారి స్టైల్ నువ్వు ఫాలో అవ్వద్దు, నీది డిఫరెంట్ స్టైల్ ఉండాలి. చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీకి చెడడానికి కారణమే అది, లోకల్ లీడర్లని పట్టించుకోకుండా ఎప్పుడూ అధిష్టానం వాళ్ళతోనే, వెంకయ్యనాయుడు గారితోనో లేకపోతే అప్పట్లో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్తోనో వాళ్ళతోనే మాట్లాడతారు. వీళ్ళు ఏంటంటే వెళ్ళి ఆయన దగ్గర ఉన్న మిగతా ఎమ్మెల్యేలు అయి చేతులు కట్టుకుని ఉంచేవాలి, రాష్ట్ర అధ్యక్షుడు కూడా కేర్ చేసేవాడు కాదు. అందుకని లోకల్గా ఎప్పుడూ డిస్ప్యూట్ ఉండేది వీళ్ళకి. అయ్యే ఒకళ్ళనొకళ్ళు ఇంకోటి 10 టికెట్లు ఇచ్చి 8 చోట్ల పోటీ చేయడం, అప్పుడు 15, 19 చెప్పి చివరికి 3 చోట్ల 4 చోట్ల వదిలిపెట్టారు, మిగతా అన్నీ మళ్ళీ వాళ్ళు పోటీ చేశారు రెబల్స్గా. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అదే కదా, సేమ్ తెలుగుదేశం ఫార్ములాని ఫాలో అవుతుంది. ఓ పక్కన బీజేపీతో పొత్తు పెట్టుకుని గ్రౌండ్ లెవెల్లో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్స్లో జడ్పీటీసీ ఎంపీటీసీల్లో తెలుగుదేశం వాళ్ళతో గ్రౌండ్ లెవెల్లో చేసుకుంది.